ఆర్థిక నిర్ణయం వచ్చిన జరిగిన అవినీతి మీద నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళు మొన్న 14న తుపాకులు అశోక్ అని అతను రిజిస్టారు నన్నయ్యలో, అతను కొంతమంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ క్లిప్పింగ్స్ చూశాను నేను, అన్ని డెలిగేటరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే నేను నన్నెవరూ యూనివర్సిటీ నుంచి తీసేయలేదు, నేను ఎవరిని లంచాలు అడిగేది. వీళ్ళే వాళ్ళ వీళ్ళని పంపి బదిలాడుకుంటున్నారు. వారం రోజులు బట్టి మీరేం ప్రశ్నలు ఇవ్వద్దు, 3 నెలలు నెలకొద్దు అడిగేసి దయచేసి మీకేమైనా మీకు 50 లక్షలు కావాలంటే 60 లక్షలు కావాలంటే మేము ఇస్తాం. నేను అన్ని రిఫ్యూజ్ చేశాను. ఇప్పుడు నన్న యూనివర్సిటీలో జరిగిన అవినీతి మీద నేను చేసిన ఆరోపణలన్నింటినీ కూడా నేను రుజువు చేయగలను. ప్రతి ఆరోపణను నేను రుజువు చేస్తాను. ఏదో వచ్చేసి కంటి తిడుపుగా ఏమో నేను వేసిన ప్రశ్నలు కూడా మీకు పెట్టాను, మీకు ఇచ్చాను కంప్లైంట్ కూడా. ప్రతి ఆరోపణకు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను రుజువు చేస్తాను. ఏదో తిమిలు పంపించేద్దామంటే ఇక్కడికి వస్తే ఆరు నిజం వైపు నిజమే. అలాగే యూనివర్సిటీ వెహికల్ కూడా అక్కడ వైజాగ్ తీసుకెళ్ళి దానికి 8 లక్షల రూపాయలు రిపేర్ చేసి పెట్టాడు, సీక్రెట్గా తీసుకొచ్చి పెట్టాడు. అన్నింటిలో అవినీతి, ఎగ్జామ్ ఫీజెస్లో అవినీతి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో అవినీతి, ల్యాబ్ ఎక్విప్మెంట్లో అవినీతి, కాంట్రాక్ట్స్లో అవినీతి. అంటే విచారణ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. మనకి కోట్ల మీద ఉంటుంది, కోట్ల మీద ఉంటుంది. ఎగ్జామ్ బ్రాంచ్ సిడిసి అయితే మోర్ దాన్ 100 క్రోర్స్, 100 చెప్పలేమండి, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేము. నా మీద అవాస్తవమైన ఆరోపణలు చేసినందుకు, వీళ్ళ మీద మొక్క జగన్నాథరావు ఈసీ మీద, వీసీఆర్ మీద, ఇక్కడికి వచ్చిన బృందం మీద 2 కోట్ల రూపాయలు నేను డిఫమేషన్ నోటీస్ అది ఈరోజు ఇస్తున్నాము. చాలా అవాస్తవాలు అయ్యి, ఒక్కదానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు 1998లో ఏదో ఉంటే అది ఏం లేదు. అవన్నీ ప్రూవ్ చేయాలంటే అందువల్ల కావు, ఏమి లేనప్పుడు ఏం ప్రూవ్ చేస్తారు. అలాగే ట్రెస్ పాస్ అని ఒకటి పెట్టారు, ఆ ట్రెస్ పాస్ కింద యూనివర్సిటీకి సంబంధమే ఉంది, ఎవడో లిటిగేట్ పెట్టించాడు, అది కూడా డిస్మిస్ అయిపోయింది. 1 క్రోర్ డిఫమేషన్ వేశారు. ఇవన్నీ ఏంటంటే డైవర్ట్ చేయడానికి, మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి. ఆడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదంటే ఎవడు మంచుతారో వాళ్ళ దగ్గర ఉంది. ఇవన్నీ అరికట్టాలి. దానికి 161 రోజులకి ఏదో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఈ ఇన్ఫర్మేషన్ సంపూర్తిగా లేదని నేను మళ్ళీ అడిగాను, కక్ష కట్టాను. వేసి నేను ఇన్ఫర్మేషన్ అడిగాను, ఇవ్వలేదు. నేను ఇదే మామూలుగానే ఏదో కొంచెం కింద కట్టండి, కొంచెం సైడ్కి పెట్టండి. మీరు మీ ఫేస్ పడాలి కొంచెం వెనక్కి, మీరు ఇలా పట్టుకోండి, ఇలా 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 చూడండి, ఇలా పట్టుకోండి. పక్షంలో నేను ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను.